హాయ్ ఫ్రెండ్స్, ర్యాక్స్ ఫుడ్ అండ్ లాక్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ పల్లీల లడ్డు. పల్లీల లడ్డు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసు. కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్ నువ్వులు వేసి వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నట్లయితే నువ్వులు దూరంగా వేగుతాయి. ఇలా వేపుకున్న నువ్వులని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 1 కప్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసి వేపుకోవాలి. ఇలా దూరంగా వేపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో 1 కప్ బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పల్లీల పొడిలో వేయాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఉండలగా చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, పల్లీల లడ్డు రెడీ. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పల్లీల లడ్డు చేయవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.